కృష్ణా జిల్లా నందిగామ కంచికచర్ల వీరులపాడు మండల ప్రజలను కలుషిత తాగునీరు బయపెడుతుంది. దశాబ్దాల క్రితం పైప్ లైన్లు అక్కడకు లీకేజీలతో రంగుమారిన దుర్వాసన వెదజల్లుతూ నీటి పంపుల నుండి తాగునీరు దుర్వాసన రంగుమారిన తాగునీళ్లతో జ్వరాలు వాంతులు విరోచనాలు ప్రబలుతున్నాయి అని ప్రజలు వాపోతున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చేయడం లేదని ప్రజలు ఆవేదన వెలిబుచ్చారు. చెవిటికల్లు కృష్ణానది పంపింగ్ స్కీమ్ వద్ద ఫిల్టర్ బెడ్డలు పనిచేయకపోవడం నీరు ఫిల్టర్ అయ్యేందుకు ఇసుక మార్చకపోవడంతో దుర్వాసనతో రంగుమారి కలుషిత నీరు సరఫరా అవుతుందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా శాసనసభ్యులు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఫిల్టర్ బెడ్డులు పునరుద్ధరించి స్వచ్ఛమైన తాగునీరు అందించాలని రెండు మండలాల ప్రజలు కోరుకుంటున్నారు.